తెలంగాణలో లాక్డౌన్ విధించిన వ్యాక్సిన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు ఎవరైతే కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉంటే టెస్ట్ చేయించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. లాక్డౌన్ సమయాల్లో ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకునేందుకు వచ్చేవాళ్లు మొదటి డోస్ తీసుకున్నట్లు మెసేజ్ చూపిస్తే సరిపోతుందని చెప్పారు పోలీసు అధికారులు. లాక్డౌన్లో వ్యాక్సిన్ ప్రక్రియపై మరింత సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. ఈ రోజు నుండి లాక్డౌన్ ప్రారంభమైంది. లాక్డౌన్ ప్రారంభమైనా కానీ టీకా కార్యక్రమం యథావిధిగా కొనసాగిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం మనం ఉప్పల్ ఆరోగ్య కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఉదయం నుండే అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకునేందుకు బారులు తీరారు. ఉదయం 10 గంటల నుండి ప్రారంభమైనటువంటి వ్యాక్సిన్ ప్రక్రియ వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రతిరోజు కూడా 170 నుండి 200 మంది వరకు కూడా వ్యాక్సిన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మరోవైపు అలాగే కోవిడ్ టెస్టులకు సంబంధించి కూడా ప్రతినిధి కూడా చేస్తున్నట్లుగానే యథావిధిగా లాక్డౌన్లో చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించేసింది. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఏదైతే వ్యాక్సిన్ ఎవరైతే ఫస్ట్ డోస్ తీసుకున్నారో సెకండ్ డోస్ వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే ఇంటి నుండి ఈ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి వస్తారో అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్కి వస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా మొదటి డోసు తీసుకున్నట్లుగా ఏదైతే ప్రూఫ్ ఉంటుందో ఆ ప్రూఫ్ను చూపించి పోలీసుల నుండి అనుమతి తీసుకొని ఇక్కడికి రావచ్చు. ప్రధానంగా సెకండ్ డోస్ సంబంధించి చూసుకుంటే ఇప్పటికే తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున కూడా సెకండ్ డోస్ వ్యాక్సిన్ కోసం చాలామంది కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం లాక్డౌన్ సంబంధించి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైతే సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు ప్రూఫ్ చూపించి సంబంధిత ఆరోగ్య కేంద్రాలకు అలాగే వ్యాక్సిన్ సెంటర్ కేంద్రాలకు కూడా వెళ్ళవచ్చు. దీనిపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు నుండి 10 గంటల సమయం నుండి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. కానీ టీకా వ్యాక్సినేషన్ సంబంధించి మాత్రం ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోవాలో వాళ్ళందరూ ఖచ్చితంగా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నటువంటి ప్రూఫ్ను తీసుకొచ్చి సంబంధిత వ్యాక్సిన్ కేంద్రాల్లో చూపించి సెకండ్ డోసు వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రకటించింది. మరోవైపు ఇప్పటికే తెలంగాణలో చూసుకుంటే దాదాపు సెకండ్ డోస్ తీసుకునేటువంటి వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం సంబంధిత ఏదైతే ఆర్డర్స్ ఉంటాయో ఆర్డర్స్ కూడా ఇప్పటికే జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా కూడా ఈ లాక్డౌన్ సమయంలో వ్యాక్సిన్ ఇచ్చేలా కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు ఏదైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ సంబంధించి వైద్యశాలలు మెడికల్ షాప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిరంతరాయంగా పనిచేస్తాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోవాలో వాళ్ళు ఖచ్చితంగా సెకండ్ డోస్ సమయానికే తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. కెమెరామెన్ కరుణాకర్తో వేణు, రాజ్ న్యూస్, హైదరాబాద్.